మంచి పాయింట్ రఘునాథ్ బాబు గారు. అదే ఇప్పుడు అదేంటి, ఇప్పుడు మా గురించి వ్యవస్థల గురించి చెప్పమంటారా లేకపోతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం గురించా? వ్యవస్థల గురించి అయితే నేను ఒకటే చెప్పేది. ఇందులో ఏది ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనిపిస్తోంది మీకు, అది చెప్పండి. ఈ విషయంలోన ఏది, ఈ అటాచ్మెంట్ విషయంలో డెఫినెట్ గా లింగం నేను దాంట్లో ఫస్ట్ చెప్పా, ఇదంతా ఒక కన్ఫ్యూజన్. ఎందుకు ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, తర్వాత నోటీసులు ఇచ్చినప్పుడు ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈయనకి లింగమనేనికి నోటీస్ ఇచ్చారు, ఏది అక్కడ ఉంటాం తప్పు అని. దానికి వాళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వమే ఇది లింగమనేందని గుర్తించింది, ఇది ప్రభుత్వంది కాదని తెలిసేసింది, అదేంటి కాబట్టి ఇది ప్రభుత్వంది కాదు, ఇది లింగమనేందే, లింగమనేందే ఎస్. దాని గురించి పెద్ద డౌట్ ఏం లేదు. ఆయన కోర్టుకు వెళ్ళాడు, స్టే తెచ్చుకున్నాడు, అది అయిందే, అనుమానం లేదు. కాకపోతే రెంట్ డ్రా చేసి రెంట్ ఆయన అదే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకు చంద్రబాబు లోకేష్ లింగమనేనికి పే చేయలేదు. కనీసం ఆయన కానీ ఈయన కానీ ఇద్దరు కూడా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో లింగమనేని కానీ చంద్రబాబు కానీ ఆ దాన్ని అదే చూపించుకోలేదు. ప్రభుత్వం నుంచి అయితే తీసుకున్నారు, వాస్తవానికి తప్పు. అయితే అది ఈ పనులు చేయటానికి కోసమే ఇదంతా చేశారా, లేకపోతే ఏముందిలే ఆయన దగ్గర అడిగేది ఏముంది అని బహుమానంగా అంటే వదిలేసినట్టు అలాగా లింగం నేను వదిలేశారా, లేకపోతే ఇది కేవలం అవి చేసినట్టే ఇవి ఇచ్చారా, ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఇంకా కోర్టులో తేలాల్సిందే. అదే తర్వాత ఇది ఒక్కటి ఈ సిఐడి కోర్టు ఏమవుతుంది, ఈ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిందే, ఇంకా సంవత్సరాలు పట్టాల్సిందే. కాబట్టి ఇది ఇదంతా అన్ఫార్చునేట్గా మన రాష్ట్రంలో చాలా రాష్ట్రాల కంటే ఎక్కువగా మన రాష్ట్రంలో ఇది చాలా విండిక్టివ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపు పాలిటిక్స్ జరుగుతుంది. చాలా చోట్ల ఇలా ఉండవు. ఒక్కోసారి ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం ఓడిపోయినా రెండో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్తారు, చక్కగా నవ్వుకుంటారు, మాట్లాడుకుంటారు, అలా ఉంటాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే డిఫర్ అవుతారు, కానీ ఇక్కడ అలా కాకుండా ఒక శత్రువులాగా ఆ రకంగా చేస్తారు. ఏది ఏమైనప్పటికీ దీనిలో ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా ఉంది, ఇది ఎవరిదని ఇస్తే ఎందుకని, దానివల్ల లాభం నిజంగా ఆయన పొందాడా అయి విచారణలో కోర్టులో తెలుస్తాయి. కానీ వ్యవస్థలను మేనేజ్ చేయటం అనేది అనేవాడు మాత్రం నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అది అలా అనకూడదు. ఎందుకంటే అలా వ్యవస్థను మేనేజ్ చేసేటట్టయితే కేసులు అయితే జరగక్కర్లేదు, ఏదైతే సిబిఐ కేసులు అయినా కానీ లేదా కేసులోనే ఇంకో రకంగా డైవర్ట్ చేసేయచ్చు వేరే వాళ్ళ మీదకి పోయేటట్టు, లేకపోతే కేసు క్లోజ్ అయ్యేటట్టు చేసేయచ్చు. కాబట్టి అట్లా సిబిఐనే మేనేజ్ చేయనప్పుడు కోర్టుని ఎవరు ఎలాగ చేస్తారు? అదే అవి రెండు ఒకసారి జరిగినాయి కాబట్టి బెయిల్ రావటం లేకపోతే ఢిల్లీ అడటం ఆ రెండు కలిపి ఇది దానికోసమే అన్నట్టు. అదే టైంలో మన రాష్ట్రానికి ఎంతో డబ్బు వచ్చింది, రాష్ట్రానికి ఉపయోగపడింది, అవి మరి అవి మనకి గుర్తుండటం లేదు కదా, కేవలం ఆ బెయిల్ కోసం వెళ్ళాడని మనం ఆరోపిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు గురించి ఎవరూ ఆలోచించలా మాట్లాడలా, కేంద్రం రాష్ట్రానికి చేస్తున్నటువంటి దీని గురించి మాట్లాడలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయకూడదు, ఇంకెవరున్నప్పుడు చేయాలి అని భావిస్తే నేనేం చేయాలి, నాకు రాష్ట్రం అంటే ప్రజలే ఒకటే, ఎవరుంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి వెళ్తారు. కాబట్టి ఆ రకంగా పాజిటివ్గా ఆలోచించాలి కానీ రైట్ దీన్ని తప్పుగా వ్యవస్థల్ని చెప్పాలి తప్పటం. రైట్ ఫైనల్గా వెంకటరెడ్డి గారు నెక్స్ట్ ఏం చేయబోతోంది ప్రభుత్వం, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది అనుకుంటా. వెళ్తారు సార్, మీకు ఎందుకు వెళ్ళరు, సుప్రీంకోర్టు దాకా వెళ్తారు, ఇంక అంతకంటే పై కోర్టులు లేవు కాబట్టి అక్కడ దాకా ఆగిపోవాల్సిందే కాబట్టి అక్కడ దాకా వెళ్ళగలరు. ఒకవేళ అంతకంటే ఇంకా పైన అంతర్జాతీయ స్థాయి కోర్టులు కూడా ఏదైనా ఉండి అక్కడ కూడా
ఉంటే మన ఇండియా దాటి ఆ కోర్టులకు కూడా వెళ్ళేటటువంటి దగ్గర మన మన గొప్ప సిస్టంలో కొంతమంది వ్యక్తులు అయితే అలానే ఉన్నారు కాబట్టి దాని గురించి మనం డెప్త్గా వెళ్ళకుంటాం కాబట్టి రేపు 16వ తారీఖు అయితే దీనికి సంబంధించి క్లియరెన్స్ వస్తుందని అనుకుంటున్నాం. ఇది ఒక పాయింట్. రెండవ సంబంధించి ఇదే జనసేన పార్టీ ఆఫీసు ఇచ్చినటువంటి స్థలం కూడా లింగమనేని గారి దగ్గర తక్కువ రేటుకి ఇచ్చారనేది ఉన్నటువంటిది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి నాగేంద్రబాబు గారు. ఎందుకంటే అక్కడ కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ మెయిన్ రోడ్డుకు పక్కన ఉంటుంది కాజా టోల్గేట్ కంటే ముందు. సో మీ పార్టీ ఆఫీస్ ఉన్న దగ్గర ఆయన ఎకరం 20 లక్షలకే ఇచ్చారు అనేది ఉన్నటువంటిది. సో తక్కువకి ఇచ్చారా మరి నిజంగా ఎంత పెట్టుకున్నారో అది మీరు రిలీజ్ చేస్తే బెటర్ ఉంటుంది. మాకు తెలియదు కదా, మేము ఆరోపణ చేస్తాం, మాకు ఉన్నటువంటి దాన్ని బట్టి మేము ఆరోపణ అంటాం. మీ దగ్గర ఎవిడెన్స్ లేదండి, ఫలానా ఫలానా ఇదిగోండి 5 కోట్లు పెట్టి అక్కడ ఎకరం 5 కోట్లు. వినండి సార్ ఒక్క నిమిషం, మాకే వినండి సార్, మీరు అన్నారు కదా, వినండి సార్ ఒక్క నిమిషం వినండి. ముఖ్యమంత్రి నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, లేదా హైకోర్టు నాగేంద్ర గారు మంచి పాయింట్ చెప్పారు. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు ఇప్పుడు దర్యాప్తు జరిపించండి అని అడుగుతున్నారండి ఆయన. సార్ దాని మీద చంద్రబాబు గారు దాని మీద దర్యాప్తు చేయించారు, సాయి గారు దాని మీద దర్యాప్తు చేయించండి, దమ్ము చూపించండి. సాయి గారు ఒక నిమిషం అవతల వాళ్ళు లేదండి, మేము ఎంత పెట్టి కొన్నాం అంటే సింపుల్ గా అయిపోయేదానికి దర్యాప్తు చేయించండి అంటే మీరు మీ దగ్గర మీరు ఎంత కొన్నారో చెప్పండి, లేదండి మేము పలానా రిజిస్ట్రేషన్ వాల్యూకే కనబడుతుంది అక్కడ. అలా కాకుండా మీరు ఆరోపణ చేసి బట్ట కాల్చి మీద వేస్తే ప్రయోజనం లేదు. నాగేంద్ర గారు మీరు చెప్పేటప్పుడు నేను విన్నా, మీరు కూడా వినండి. కంగారెడ్డితో మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీరు నీతి వాక్యాలు వల్లించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 10 ఏళ్ళు అయిందండి కేసులు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం ఆడే కూర్చొని తొందరగా తేల్చేయండి, తొందరగా తేల్చేయండి అని అడగాలండి. అది తేల్చాల్సింది దర్యాప్తు సంస్థ. నాలెడ్జ్ లేదు కాబట్టి ఎత్తాను అంశం, నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఇది నేను ఎత్తా. వినండి సార్, సాయి గారు 32 కేసులు నాగేంద్ర గారు ఒక్కసారి ఆయన కంక్లూడ్ చేయండి. దర్యాప్తు సంస్థ తేల్చాలండి, అదే మీరు చెప్పేశారు, నేను ఆ పాయింట్ అడిగాను, ఇది కంక్లూడ్ చేయండి. ఇక్కడ టాపిక్ డైవర్ట్ కావద్దు, ప్లీజ్ ప్లీజ్ టాపిక్ డైవర్ట్ కావద్దు. టాపిక్ డైవర్ట్ కావద్దు వెంకట రెడ్డి గారు, టాపిక్ డైవర్ట్ కావద్దు వెంకటరెడ్డి గారు. ఇక్కడ టాపిక్ మీద కంక్లూడ్ చేద్దాం ప్లీజ్ నాగేంద్ర గారు, ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి వెంకటరెడ్డి గారు. ఈ పాయింట్ లో నెక్స్ట్ ఏం స్టెప్ ఉంటది? నేను ఆ టాపిక్ లో మా ముఖ్యమంత్రి గారిని ఆయన వెళ్ళి కేసుల గురించి పొద్దున సాయంత్రం కూర్చొని ఆయన అంతా ఆయనే తేల్చుకోవాలంటే దర్యాప్తు సంస్థ మాత్రం తెలియకుండా మాట్లాడతాడు సార్. ఈయన రెండోది ఇప్పుడు దీనికి సంబంధించినే కాదు సార్, మీరు అన్నట్టు వదిలేసేయండి. కాదు లింగమనేని గెస్ట్ హౌస్ కు సంబంధించి కూడా ఆ రోజు కోర్టుకు వెళ్ళారు సార్. లింగమనేని గెస్ట్ హౌస్ పక్కన ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదిక మీరు అన్నట్టు, అది ప్రభుత్వానికి హక్కు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూల్చేసింది. ఎందుకు మిగిలిన కూలుస్తున్నామని ఇండికేషన్ ఇవ్వాలి. ఇది మనం చేస్తుంది ఇప్పుడు ఏమంటారు, నేను అంటుంది ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది అటాచ్ జరిగేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారా, జస్ట్ ఇది పబ్లిసిటీ కోసం చేస్తారా? సార్ ఖచ్చితంగా అటాచ్ అయ్యిద్దని అనుకున్నాను, ఎందుకంటే ప్రభుత్వ స్థలంలో కట్టుకున్నారు కాబట్టి హక్కు మాకు ఉంటుంది అనడానికి వీలు లేదు సార్. అది ప్రభు ఏదైనా నిజంగా పేదలకు అనుకోండి, ఎవరైనా పేదవాడు అంటే స్థలం వేసుకుంటే ఏదైనా ప్రభుత్వ స్థలంలో ఏదైనా కట్టమటం ఇంకోటో సరే పేదవాడు ఇల్లు కోల్చొద్దులే అని చెప్పడానికి న్యాయస్థానం కూడా మానవత దృక్పథంతో వెళ్ళొచ్చు. బట్ ఈరోజు ఒక అక్రమ కట్టడం కట్టి కొన్ని 100 కోట్ల రూపాయల 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు మేము దర్జాగా నది అక్రమ కట్టడం యాంగిల్లో కాదు కదా మీరు చూపెట్టినటువంటి పాయింట్. చంద్రబాబు గారికి ఇది ఆస్తి వెళ్ళింది, అక్రమ కట్టడం అయితే కనుక అన్నిటి కూల్చాలి, అన్నిటి స్వాధీనం చేసుకోవాలి. అటాచ్మెంట్ చేయడానికి మేము చూపించినటువంటి దానికి అటాచ్మెంట్ చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నాగేంద్ర గారు ఏదో చెప్తున్నారు, అవగానే మీరు కంక్లూడ్ చేయరు కానీ నాగేంద్ర గారు కంక్లూడ్ చేయండి. అవన్నీ మేము చర్య తీసుకుంటాము అనే దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అటు జరగకపోతే లింగమనేనికి జగన్మోహన్ రెడ్డికి క్విట్ పో క్వో జరిగింది అనుకోవచ్చా? మేము ఏం మాట్లాడుతున్నారు సార్, నాకు అర్థం కాదు. మేము కోర్టుకి వెళ్ళి అటాచ్ చేసుకుంటాం,
కాసాయి గారు తలా తక్కలేని ప్రశ్నలు అడుగుతుంటారు. తోకా తల అన్ని తెలిసి అడుగుతా మీరే. ఏం తెలుస్తారు నాకు అర్థం కాలేదు. మేము కేసులు పెడితే ఖచ్చితంగా దింపని చెప్పి ఒక గగ్గోలు పెట్టి ఇంకా నయ్యం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయాలి. జడ్జి గారిని అడగాలి. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తాడు రేపో మాపో. అమ్మో లింగమనేని మీద కక్ష సాధింపు, చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు, ఇట్లానే మాట్లాడతారు సార్. కనీసం అర్థం పడతలేదు ఆరోపణలు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగేంద్ర గారు, అడిసిపల్లి శ్రీనివాసరావు గారు, రఘునాథ్ బాబు గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే లింగమనేని గెస్ట్ హౌస్ ఇప్పటికీ అదే పేరుతో ఉంది, కాకపోతే ఉంటోంది బాబు గారు. ఇప్పుడు అది అటాచ్ చేస్తున్నారు. అది బాబు గారికి ఇచ్చినటువంటి క్విడ్ ప్రోకో బహుమతి అన్నది ఏసీబీ తరపున లేదా ఏసీబీ కోర్టులో సిఐడి వాదన. అది నిజమో కాదో, అటాచ్మెంట్కి అనుమతి ఇస్తారో లేదో 16వ తారీఖు తేలబోతోంది. అప్పుడు కానీ దీనికి సంబంధించి ఒక స్పష్టత రాదు. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరి కాసేపట్లో మేము